కడుపులో నుంచి శివలింగం తీసే విద్య ద్వారా ప్రాచుర్యం పొందిన బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా బాలసాయికి పేరుంది దేశ విదేశాల్లో ఆయనకు భక్తులున్నారు ఆశ్రమాలు కూడా ఉన్నాయి బాలసాయిబాబా పంతొమ్మిది వందల అరవై జనవరి పద్నాలుగున కర్నూలులో జన్మించారు ఆయన తండ్రి రామనాథశాస్త్రి కేరళ నుంచి కర్నూలుకు వలస వచ్చారు బాలసాయిబాబాకు పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని స్థాపించారు ఈయనకు కర్నూలుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు శివరాత్రికి సంక్రాంతికి బాలసాయిబాబా ఆశ్రమంలో జరిగే ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చేవారు గతంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవి పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేవారు బాలసాయిబాబా ఆధ్యాత్మికతతో ఎంతగా వార్తల్లో నిలిచారో అదేవిధంగా అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు ఆయనపై తీవ్ర విమర్శలు చేసేవారు అదేవిధంగా ట్రస్టు పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి